ఎందువల్ల అంటేనమ్మా, మనం జీవన్ముక్తులని ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానంటే, తింటూ బ్రహ్మార్పణం, పడుకోవటం, తింటాం, నడటం, చూస్తాం, చెప్పటం, మాట్లాడటం, అన్నీ కూడా బ్రహ్మమే మూలం అని మనకు తెలుసు కాబట్టి తెలిగ్గా మాట్లాడుతాం. ఏ విషయాన్నైనా తెలిగ్గా చూస్తాం. ఇదంతా మాయ కదా, మాయలో మాటలే కదా. మరి మాయలోంచే మనం వచ్చినది ఏం చెప్తాం? సృష్టి స్థితి మరి ఉన్నంతకాలం జరుగుతుంది కదా. మరి అలా అని మనకి తేలిగ్గా తీసుకుంటున్నాం. ఏ విషయమైనాని ఎంతసేపు ఉంటుంది విషయం, గాలి ఎలా పోతుందో అది ఎలాగ. చూడండి, న్యూస్ పేపర్ ఈవేళ న్యూస్, మరి రేపొద్దు ఈ న్యూసే, రేపొద్దు పాత పేపర్ లాగా బీరువాలో పడదు. మరి ఈవేళ ఈ సెకండ్కే ఈవేళకే కొత్త న్యూసా అంటే విషయాలు కూడా అలాగే ఉంటాయి. మళ్ళీ పాత అయిపోతాయి, అంత బాధలో ఏముండవు. వచ్చినాడు ఉప్పిల్లా ఉంటుంది బాధ, అంటే అలవాటు లేక, అంటే దేహభావనగా ఉండబట్టి. ఈ దేహం నేను అనుకునే వాళ్ళకి దాన్నే పట్టుకుని మమేకం అయిపోతూ ఉంటారు. తిట్టారు వాళ్ళు, తిట్టారు వాళ్ళు, తిట్టారు వాళ్ళు, వాళ్ళు తిప్పారు, వాళ్ళు తిప్పారు, నేను ఇంత గొప్పగా చెప్తా అంటే నన్ను వాళ్ళు ఎంతో తిట్టాలి అంటే కృతజ్ఞతలో మనం చేసిన విధిని బట్టి అయ్యి అనుకో, వాళ్ళు నన్ను ఎంతో తిట్టాలి, నేను ఇంత మంచిగా ఉంటే అంటారు. అలా ఎలా కుదురుతుంది? కృతజ్ఞతలో ఉందేమో విధిలోని ప్రారంధం ఎంతకాలం ఉంటే అంతకాలమే మన ఆయువు ఉన్నట్టు. ఆయువు ఉంది అంటే మన ప్రారంధాన్ని బట్టే ఆయువు ఉంటుంది, కనెక్షన్ అన్నమాట. మరి మనం జీవన్ముక్తులని ఇంత ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. దేహం పడిపోగానే దేహం ఆ పంచకోశాలు, పంచేంద్రియాలన్నీ కూడా మొత్తం అన్నీ బ్రహ్మాత్మ అయిపోతాయి జీవితం. మరి మనలో ఉన్న 24 తత్వాలు అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవి అంటున్నారు, పంచేంద్రియాలు అంటున్నారు, పంచకోశాలు అంటున్నారు, మరి షట్చక్రాలు అంటున్నారు, జ్ఞానేంద్రియాలు అంటున్నారు, కర్మేంద్రియాలు అంటున్నారు, ఇవన్నీ ఏమైపోతాయి జీవుడు తప్పుకునేటప్పటికి? ఏమి అంటే జీవుడు యొక్క ఆధారంతో ఈ బండి నడుతుందని, ఈ దేహంలో ఉన్న అవయవాలన్నీ నడుతున్నాయని తెలియపెడతాం. మరి శవాలకి ఏమి ఉండవు కదా. మరి శవం అంటే విదేహముక్తి. మనం పంచభూతాల్లోంచి వచ్చిన శక్తిని మనం ఉపయోగించుకుని వాడుకుంటున్నాం కాబట్టి మళ్ళీ పంచభూతాలు కప్పచెప్పారు. అందువలన మనకి బతుకుండగా జీవన్ముక్తి, శరీరం వదిలేక విదేహముక్తి తప్పనిసరిగా అందుతుంది, అందుతుంది అంది. ఎందుకంత గ్యారంటీ ఇస్తున్నామంటే మనం ఉండి లేనట్టు ఉన్నామా, దేని ఎందుకు మమేకం అయిపోవట్లేదు. అంతా భగవంతుడు, అంతా భగవంతుడు అనుకున్నా, భగవంతుడు అనుకున్నా, బ్రహ్మ అనుకున్నా, ఆత్మ అన్నా, చైతన్యం అన్నా, ఏదైనా శక్తి అన్నా, దేవుడు అన్నా, ఏదైనా అనుకుంటున్నావా లేదా? ఈ మేన్ నేను అనుకోవట్లేదు, నేను నేనే అనుకుంటున్నాను. అందరిలోనే ఉన్న నేన్ని, అంతగా ఉన్న నేన్ని, నాలో ఉన్న నేన్ని చూస్తున్నాను. మనకెందుకు వస్తుంది మాయ? ఎందుకు అనుకుంటుంది అసలు మాయ గుణాలు మనకు ఎందుకు వస్తాయి? ఇప్పుడు కరోనాని ఏం లోపలికి వెళ్దాం, ఊరికే ఎవరో ఏం చెప్పుకున్నావు, అసలు మర్చిపోయింది కదా. 24 గంటలు మర్చిపోతా పోతుంది. ఎందువల్ల? నేను బ్రహ్మాన్ని అన్న భావన నాలో ఉంది. అవన్నీ వ్యవహారంలో దేహం నిజమా ప్రపంచం నిజం రెండు ఒళ్ళక్కే. మనం ఒళ్ళక్క అయ్యే వరకు పరమాత్మగా మిగతా ఒక్కటే మన గోల్ అనుకుంటున్నాం కాబట్టి నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని ధీటుగా చెప్పాలి. నువ్వెవరంటే బ్రహ్మ అంతే.